ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజా వీడియోలో అప్పటి జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ మంత్రిని కలిసినట్టుగా కనిపిస్తోంది. జైల్లో జైన్కు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటుపడ్డ విషయం తెలిసిందే. తాజా వీడియో బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది. అందులో పలువురు జైలు గదిలో మంత్రితో మాట్లాడుతున్నారు. సందర్శన వేళలు దాటాక అజిత్ కుమార్ను ఆయన్ను కలిసినట్టుగా తెలుస్తోంది. అజిత్ రాగానే మిగతా వారంతా బయటకు వెళ్ళిపోయారు. తీహార్ జైలుకు సంబంధించి మరో వీడియో మీడియా బయటపెట్టింది. ఈసారి ఆ ఫుటేజ్లో సత్యేంద్రతో పాటు జైలు సూపరింటెండెంట్ కనిపించారు. అప్పటికే ఆయన సస్పెండ్ అయ్యారు. రేపిష్తో మద్రా చేయించుకోవటం, లగ్జరీ ఆహారం తర్వాత ఈ దృశ్యాలు వచ్చాయి. ఇదేనా అవినీతిపై ఆప్ జరిగే పోరాటం? దీన్ని కేజ్రీవాల్ సమర్థించుకుంటారా, జైలు తొలగిస్తారా అని బీజేపీ అధికార ప్రతినిధి పూనావాలా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే జైలు సీసీటీవీ దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొట్టడంపై జైన్ కోర్టును ఆశ్రయించారు. అవి మీడియాలో ప్రచురితం కాకుండా చూడాలని, అసలు అవి ఎలా లీక్ అయ్యాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సత్యేంద్ర జైన్ గురించి వరుసగా వెలుగు చూస్తున్న వీడియోలను ఉద్దేశించి ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. వాటికి తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఎంసీడీ ఎన్నికలు బీజేపీ 10 వీడియోలకు, ఆప్ 10 హామీలకు మధ్య పోటీగా మారిందని, డిసెంబర్ 4 వరకు ఆగుదాం, ఈ వీడియోలకు ప్రజలే సమాధానం ఇస్తారని బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్. కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం కోసం ఆప్ బీజేపీ తీవ్రంగా పోరాడుతున్నాయి. వచ్చే నెల 4 తేదీన ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.